పిసిసి అధ్యక్షునిగా రేవంత్ రెడ్డిని నియమించడం పట్ల సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎంపీ వరియలు రేవంత్ రెడ్డి గారికి హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ నియమకానికి మరి కార్యకర్తల యొక్క కోరిక మేరకు మరి వాళ్ళు చాలా రోజుల నుంచి మరి అధిష్టానంపై ఒత్తిడి తెచ్చిన మరి రేవంత్ అన్న గారికి ఇస్తే కాంగ్రెస్ బంగారు భవిష్యత్తు ఉంటది కార్యకర్తలకు ఒక ప్రోత్సాహం ఉత్సాహం వస్తుందని చెప్పి ఒక విషయాన్ని గమనించి వీరు నియమకాలించిన వీరిని నియమించిన పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారికి అదే విధంగా రాహుల్ గాంధీ గారికి రాష్ట్ర వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్ గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఇవాళ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ యొక్క ఒక కొత్త అధ్యయనం మొదలవుతున్నది. మరి గత 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత మరి రాష్ట్రంలో ఏ పరిస్థితి ఉన్నా కూడా హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలలో ప్రత్యేకంగా హుస్నాబాద్ మున్సిపాలిటీ అయితేంది లేకపోతే ఎంపీటీసీలు అయితేంది ఓటమికి గురైనా కూడా ఓట్ల పర్సంటేజ్ ఎక్కడ కూడా తక్కువ కాలేదు. మరి ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ బలంగా ఉన్నదని చెప్పడానికి ఓట్ల నిదర్శనం. మరి ముందు ముందు కూడా మరి రేవంత్ రెడ్డి గారి పెద్దల గారి నాయకత్వంలో అదే మన పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ రాబోయే శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున విజయం సాధిస్తుందని చెప్పి మా అందరి యొక్క దృఢ నమ్మకం.